నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ముందుగా సన్రైజ్ టీవీ ప్రేక్షకులకి నేను మనవి చేసేది ఏంటంటే చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారని మా ఛానల్ వాళ్ళు చెప్పారు నాకు మనం ఎప్పుడు కూడా ఉగాది నుంచి ఉగాదికి చెప్పుకుంటాం అది మనకి సంవత్సరం లెక్క అంతేగాని దీని నుంచి చెప్పుకోవటం కాదు అంటే క్యాలెండర్ ఇయర్ కాదు మంది మనం ఉగాది ఫలితాలు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి మళ్ళా మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకోవాల్సినటువంటి యొక్క అవసరం లేదని నా భావన అందుకోసమే ఈ మళ్ళా ఏమండి జనవరి రెండు జనవరి రెండు వేల ఒకటి నుంచి డిసెంబరు వరకు ఫలితాలు చెప్పచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారట ప్రతి నెల మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా అందువలన అప్ టు మార్చ్ వరకు చెప్పుకుంటాం మనం తర్వాత మన ఉగాది పండుగ వస్తుంది ఉగాది ఆ సంవత్సర ఫలితాలు మనం చెప్పుకుంటాము అందువలన అవి అవసరం లేదు అని చెప్పి నా భావనగా మనం చేస్తూ ఉన్నాను నెలా కూడా మేము నా యొక్క తెలిసినటువంటి శాస్త్రాన్ని బట్టి నేను చదువుకున్న దాన్ని బట్టి గురువుల యొక్క అనుగ్రహాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం ప్రతి నెల అందువలన ఈ రెండు వేల ఒకటి క్యాలెండర్ ఇయర్ ఫలితాలు మాత్రం అది చెప్పుకోవలసినటువంటి యొక్క అవసరం లేదు అని చెప్పినాని సవీనంగా మనం చేసుకుంటూ ఉన్నాం తర్వాత చాలామంది నా మీద ఉండేటువంటి యొక్క అపారమైనటువంటి యొక్క అభిమానంతో ఏమండి వారి వీడియో ఆడియో రెండు ఉంటే బాగుంటుంది మరి ఎప్పుడు ఓన్లీ ఇప్పుడు మాకు ఈ ఆడియో మాత్రమే వింటున్నాం అండి వారి బొమ్మ మాత్రం చూసి అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఛానల్ వాళ్ళు చెప్పారు మీ యొక్క ఆదరాభిమానాలకి నేను చాలా కృతజ్ఞుణ్ణి అది త్వరలోనే మీ ముందుకి ఆడియో వీడియో కూడా వస్తుందని మనం చేస్తున్నాను అయితే ఎందుకు రావటం లేదు అని చెప్పినానంటే అంటే మా అపార్ట్మెంట్లో నేను చాలా వయోవృద్ధుణ్ణి కాబట్టి అంటే సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాల పైన ఉన్నాయి కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి యొక్క శ్రద్ధ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా నా మీద చూపిస్తూ ఉంటారు అందువల్ల ఎవరిని కూడా నా అపార్ట్మెంట్లోకి రానివ్వరు అందుకో అందుకోసం ఈ నేనే వాయిస్ రికార్డింగ్ చేసి పంపిస్తున్నాను అని చెప్పనని మనం చేస్తూ ఉన్నా అయితే కొంతమందికి ఆడియో వీడియో కూడా మీరే రికార్డింగ్ చేసి పంపించవచ్చు కదా అని అనుకోవచ్చు న్యాయంగా నాకు అది చేత రాదు అని చెప్పడానికి నేనేమి ఇది పట్టలేదు అందువల్ల నాకు వచ్చింది మాత్రం వాయిస్ రికార్డింగ్ మాత్రమే చేతచ్చు కాబట్టి అసలు లేకుండా ఉండేదానికంటే ఇదైనా పంపిద్దామన్న ఉద్దేశం చెప్పినా అది చాలా ఒక నెల చెప్పలేదు అప్పటికి అయినప్పటికీ కూడా చాలామంది మెసేజ్లు పంపించి ఇదైనా చాలండి ఆడియో అయినా వినిపించండి అని అడగటంతో అది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం మనం అది త్వరలోనే వీడియో కూడా వచ్చేటువంటి యొక్క మార్గాన్ని చూసి తప్పకుండా మీ ఆదరాభిమానాల్ని నేను ఎల్లప్పుడూ పొందుతానని చెప్పినని సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాను శ్రీ శార్వరినామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెల కన్యారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం रिवो गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिमहे कविम् कवीनाम् उपमस्रपस्तवम् ज्येष्ठराजं ब्रह्मणाम् ब्रह्मणस्पत ఆనశృణ్మన్నో దివిసేద సాధనం ప్రణో దేవి సరస్వతే వాజభిర్వాజనీవతే ధేనామ భిత్రియవతు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వతే నమ రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెలకి కన్యా రాశి రాశి నవగ్రహాలు కూడా అన్నెండు రాసుల్లోనూ సంచారం చేస్తూ ఉంటాయి ఆ సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఏ రాశిలో ఏ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటాయో వాటి యొక్క ప్రభావం మిగతా అన్నింటి మీద పడతాయి అయితే మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి యొక్క రాశి రాశి కన్యా రాశి మీద ఈ గురువుగారు సంచారం చేసేటువంటి యొక్క ఆ రాశి యొక్క ఈ ప్రభావం ఈ రాశి మీద ఎలా ఉంటుంది అని చెప్పుకోవటం రాజు ఫలితముల యొక్క ముఖ్య ఉద్దేశ్యం అది అనుకూలం అవ్వచ్చు అననుకూలం అవ్వచ్చు అయితే అనుకూలంగా లేకపో అనుకూలంగా ఉంటే సంతోషమే అనుకూలం లేకపోయినప్పటికీ కూడా అంటే అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ సంచారం దాన్ని మనం ముందుగానే పెద్దల దగ్గర తెలుసుకొని ఏం చేసుకోవాలో మన మహర్షులు మనకి దానికి పరిహారములు చెప్పారు కాబట్టి అవి కూడా తెలుసుకొని చక్కగా దాన్ని అనుష్ఠానం చేసుకునేటట్లయితే ఈ యొక్క అననుకూలతని ధైర్యంగా మనం ఎదుర్కోవచ్చు లేదా దాన్ని మనం అనుభవించేటువంటి ధైర్య సాహసాలు మన దగ్గరికి వస్తాయి దాన్ని బట్టి మన ఆహార విహారాలను కూడా మనం నియంత్రించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం పొందటానికి అవకాశం ఉన్నది ఇది రాశి ఫలితములు చెప్పేటువంటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం అంతేగాని రాశి ఫలితాలు చెప్తూ ఏదో ఒకే ఒక కోణం తీసుకొని ఆ ఒక్క కోణంతో ఏమి బాగోదు మీకు చాలా కష్ట నష్టాలు పడిపోతారు ఈ నెలల్లో కూడా మీరు అంతా ఇంత కష్టాలు కాదని ఏదో ఒక కోణం తీసుకుని చెప్పడం అనేటువంటిది అంత భావ్యం కాదని నా యొక్క ఉద్దేశం సవినీయంగా మనం చేస్తూ ఉన్నాను అయితే చాలా కోణాలు ఉంటాయి ఈ యొక్క జాతిక చక్రం చెప్పేటప్పుడు రాశి ఫలితాలు చెప్పేటప్పుడు జాతకాలు పరిశీలన పుట్టినప్పుడు జాతకాలు పరిశీలన చేసేటప్పుడు చాలా విశేషంగా చెయ్యాలి ఆ యొక్క అనేక కోణాలు చెప్తూ ఉంటారు ఒక్కొక్క దాంట్లోనే అవి ఎక్కడెక్కడో ఉంటాయి ఆ ఎక్కడెక్కడో ఉన్నటువంటి దాన్ని అన్నింటినీ కూడా ఒక విషయం చెప్తూ ఉన్నప్పుడు వేరే చోట ఇంకో విషయం చెప్తూ ఉన్నప్పుడు దాన్ని ఇక్కడికి మనం తీసుకురావాల్సి ఉంటుంది భాగవతం ఉంటుంది భారతం ఉంటుంది కొన్ని కొన్ని కథలు అక్కడివి ఇక్కడికి వస్తూ ఉంటాయి చూసారు అందువల్ల ఇక్కడికి చెప్పేటప్పుడు భారత భాగవతంలో ఈ ఘట్టంలో ఇలా చెప్పారు అని చెప్పని చూసుకోవాలి అంటే మహాభారతంలో ఇక్కడ ఈ విధంగా చెప్పారు అదే విశేషాన్ని కొన్ని ఇక్కడ భాగవతంలో కూడా వస్తాయి ఆహా అక్కడ ఆ విధంగా చెప్పారు కాబట్టి ఇక్కడ దాన్ని ఇక్కడ కూడా తీసుకొచ్చి విశేషంగా ఆ పౌరాణికులు మహానుభావులు వాళ్ళు చెప్తూ ఉంటారు అంతేగాని కేవలం దీన్నే చెప్పుకోవటం కాదు అంటే ఆ స్ఫురణకి రావటం కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి చెప్పేటువంటి వారికి చెప్పేటువంటి వారికి సంపూర్ణమైనటువంటి గురువు యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తే అలా కొద్ది కొన్ని జ్ఞాపకాలు వాళ్ళంతా అవే వస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ కూడా చెప్పేటువంటి వాళ్ళకి కొద్దిగా కాస్త వాళ్ళు చెప్పినటువంటి యొక్క విషయాల్ని ఏ ఒక్కటైనా రెండింటినైనా జీవితాంతం వాళ్ళు ఆచరించి గనక ఉపన్యాసం చెప్తూ ఉంటే తప్పకుండా వాళ్ళకి పరమేశ్వరుడు ఒక వాక్శుద్ధినిస్తాడు వాక్శుద్ధితో చెప్పినటువంటి యొక్క విశేషాలు ఉంటాయే అవి అవతల వాళ్ళకి స్వాంతతనిస్తాయి వాళ్ళకి అవి వింటూ ఉంటే ఒక రకమైనటువంటి యొక్క హృదయానందాన్ని పొందుతారు అలాంటి వాళ్ళు చెప్తూ ఉంటే హృదయానందాన్ని పొందుతారు అలా హృదయానందాన్ని ఇతరులకు పంచిపెట్టేటువంటి విధంగా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని మనం చెప్పగలిగేటువంటి శక్తి సామర్థ్యం లిప్పించవలసిందిగా పరమాత్ముణ్ణి ప్రార్థన చేస్తూ ప్రారంభం చేస్తూ ఉండాలి ఈ చెప్పేటువంటి వారు అని సవినీయంగా మనం చేస్తూ నేను ఇప్పుడు ఇంకొక దృక్పథం కూడా ఇప్పుడు చాలా దృక్పథాల్లో మనం చెప్పుకుంటూ వస్తున్నాము మన రాశి ఫలితాల కార్యక్రమాన్ని ఇంకొక కోణంలో కూడా ఈ తడవ పరిశీలన చెప్పబోతున్నాను అని మీకు సంతోషదాయకంగా చెప్పు చెప్తున్నాను అదేంటంటే ఒక్కొక్క గ్రహం ఒక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఆ రాశిలో ఏ నక్షత్రంలో సంచారం చేస్తారు అనేటువంటి కూడా తీసుకుని ఆ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటే మనం చెప్పుకునేటువంటి యొక్క రాశికి ఇక్కడ ఉదాహరణకి కన్యా రాశి ఈ కన్యా రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు ఉత్తర హస్త చిత్త ఆ నక్ష ఏ నక్షత్రంలో అయితే ఆ గ్రహం సంచారం చేస్తున్నారో ఆ ప్రభావం ఆ నక్షత్రంలో సంచారం చేసేటువంటి యొక్క ప్రభావం మనం చెప్పుకునేటువంటి రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాల మీద పడేటువంటి యొక్క ఈ ప్రభావం ఎలా ఉంటుంది అని కూడా కొద్దిగా లోతుగా మనం పరిశీలన చేయటానికి ప్రయత్నం చేశాను మన యొక్క వీడియోసే వీడియోస్ మిగతావాటి అందరి మీద కూడా మనం కొద్దిగా ఎక్కువగా విశ్లేషణ చేస్తాము అనేటువంటిది ఒక మన మన మీద ఒక వ్యాఖ్యానం ఉంది అయితే చాలా ఆనందదాయకంగా పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే మాకేంటంటే ఓ యాభై మూడు సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాలు చిన్నప్పటి నుంచి చెప్తున్నాం కాబట్టి యాభై నాలుగు సంవత్సరాలు మట్టి ఇవి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ ఫ్లోలో కొంత ఎక్కువ టైం తీసుకునేటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ కూడా చాలామంది చాలా వివరంగా ఇస్తున్నారండి అని చెప్పినని కామెంట్స్ పంపిస్తూ ఉంటారు అది కూడా నాకు సంతోషదాయకమే మీ ఆశీస్సులే మీ యొక్క ఆదరాభిమానాలతోటి ఇంకా ముందు దిగుణీకృతంగా దిగుణీకృతమైనటువంటి ఒక ఉత్సాహంతో సాగుతూ ఉంటాం ఈ కోణంలో ఏంటంటే ఇంకొక రెండు నిమిషాలు ఎక్కువ పడుతుంది అయితే అన్ని గ్రహాలకి కూడా అన్ని ప్రతి నక్షత్రంలోనూ వాళ్ళు సంచారం చేస్తూ ఉంటే ఆ నక్షత్రానికి ఈ రాశి నక్షత్రాలకి చెప్పాలంటే గంటలు గంటలు పడుతుంది అంతవరకు వెళ్లకుండా ముఖ్యమైనటువంటి గురువు శని ఈ రెండు గ్రహాలు ఏ నక్షత్రంలో సంచారం చేస్తున్నాయి ఆ నక్షత్ర సంచారం ఈ యొక్క మనం చెప్పుకునేటువంటి యొక్క రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాల మీద ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటిది మాత్రం ఉదాహరణకి ఈ నెల రాశి ఫలితాల్లో మనం ప్రయత్నం చేద్దాం గురువుగారు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అని చెప్పిన గురువు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అసలు గురువుగారు ఈ కన్యా రాశి వారికి ఏమవుతారు నాలుగు చతుర్థ సప్తమాధిపతి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి యొక్క గురువు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఐదింటు సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ కాబట్టి అత్యంత శుభదాయకమైనటువంటి యొక్క సంచారము అయితే నీచపడ్డాడు కదండి మరి ఎలా ఇస్తారు ఇంత అత్యంత శుభదాయకమైనటువంటి యొక్క ఫలితాలు అని మనం అనుకోవచ్చు అక్కడ శని గ్రహంతో కలిసి ఉన్నారు కాబట్టి శనిదేవుడు కదా సొంత ఇల్లు కాబట్టి స్వక్షేత్రంలో సంచరించేటువంటి వారికి బలం ఎక్కువ కాబట్టి స్వక్షేత్రంలో సంచరించేటువంటి యొక్క మకర రాశిలో సంచరించే శనితోటి గురువుగారు సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఆ నీచానికి భంగం జరిగింది రాజయోగం పట్టిస్తున్నాడు ఈ యొక్క కన్యారాశి వారికి ఇంత వివరణ ఉంది దానికి మొట్టమొదటి చూడగా నీచబడ్డ గురువుగారు ఏం లాభం లేదులేండి అని అనుకోవడానికి అవకాశం లేదు చాలా కోణాల్లో ఆలోచన చేసి చివరికి ఆయన మనకి ఈ రాశి వాళ్ళకి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారంలో ఉన్నాడు అని తెలియదు పైగా రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇంకా మంచి ఫలితాలను ఇస్తాడు అని చెప్పుకోవచ్చు గోచార గురువు ఇది శాస్త్రం గోచార గురువు ఐదింట సంచారం చేస్తూ ఉంటే సంపదలను ఇస్తాడు అనేటువంటిది శాస్త్రవచనం కాబట్టి గోచార గురువు ఇప్పుడు మకర రాశిలో ఐదింట సంచారం మంచి ఫలితాలను ఇస్తాడు రైతమూర్తిగా మంచి ఫలితాన్ని ఇస్తాడు ఆ నీచానికి భంగం జరిగి రాజయోగంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఇవ్వబోతున్నాడు ఇన్ని రకాలైనటువంటి విశేషాలు ఉన్నాయి ఇది ఇప్పుడు నేను చెప్పేటువంటి యొక్క విషయం కొద్దిగా దీనికి కలుపుతున్నాను ఏమిటి గురువు గారు జనవరి ఏడో తారీఖు నుంచి శ్రవణ నక్షత్రంలో ప్రవేశించేసి ఆ శ్రవణ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు శ్రవణ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటే కన్యా రాశి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కన్యా రాశిలో ఉండేటువంటి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఈ నక్షత్రాల మీద నక్షత్రంలో ఉన్న గురువుగారి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని ఇంకొక కోణం ఇప్పుడు ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఈ శ్రవణ నక్షత్రం సంపత్ బలంలో ఉంటుంది కాబట్టి గురువు యొక్క అనుకూలం అనుకూలత సంపూర్ణంగా ఉంది ఉత్తరా నక్షత్రం వారికి అలాగే నక్షత్రం వారికి నక్షత్రం వారికి అనుజన్మ తారి అవుతుంది శ్రవణ నక్షత్రం కాబట్టి వారికి కూడా బాగానే ఉంది చిత్త నక్షత్రం వారికి పరమమిత్ర బలంలో ఉన్నారు కాబట్టి వారికి కూడా బాగానే ఉంది కాబట్టి ఓవరాల్గా రాశి మొత్తానికి బాగా ఉంది ఒక్కొక్క నక్షత్రానికి కూడా చాలా బాగా ఉంది గురువు యొక్క బలము అని మనం ఇప్పుడు ఒక నిర్ణయానికి రావటం జరిగింది ఇది నక్షత్రం నక్షత్రం ఆ యొక్క సంచార ఫలితములు అనమాట అట్లాగే ఇప్పుడు శని సంచారం ఏ విధంగా ఉంది శని సంచారం శని ఎవరు ఈ యొక్క కన్యారాశి వారికి ఐదు ఆరు వాడు ఐదు ఆరు ఐదు ఆరు వాడు ఇప్పుడు ఐదు వాడు ఐదులోనే ఉన్నాడు శని ఐదో స్థానం వాడు ఐదో స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు మంచి ఫలితాలను ఇస్తాడు అని చెప్పి వేరు చెప్పక్కల ఇంకా పైగా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ ఇందాక గురువు గారు రైతమూర్తిగా సంచారం ఇప్పుడు శని రైతమూర్తిగా సంచారం ఇంకేం కావాలండి అన్నీ బాగానే ఉన్నాయి ఈ కన్యా రాశి వారికి అన్నీ శుభయోగాలే వాళ్ళకి ఐదు ఐదింటి సంచారం కొంతమంది ఏంటంటే శాస్త్రంలో పెద్దగా యోగించదండి అని చెప్తారు కానీ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ మంచి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇస్తాడని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ శని సంచారం గురించి కూడా మనం నక్షత్రం వయసు తీసుకుందాం ఇప్పుడు శని ఒకటో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రాశిలోని ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది ఉత్తరా నక్షత్రం వారికి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అది ఆనజన్మ తయారవుతుంది బాగా ఉంది అంటే శని సంచారం ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తున్నంతకాలం ఉత్తరా నక్షత్రం వారికి బాగుంది నక్షత్రం వారికి ఎలా ఉంది అంటే నక్షత్రం వారికి ఉత్తరాషాఢ వారికి పరమమిత్రారవుతుంది చాలా బాగా ఉంది అలాగే నక్షత్రం వారికి మిత్ర తయారవుతుంది కాబట్టి శని యొక్క సంచారం శని మకర రాశిలో సంచారం కన్యా రాశి ఓవర్గాలుగా అందరి నక్షత్రాలకి బాగానే ఉంటుంది అందులో మళ్ళా ఉత్తర హస్త చిత్త నక్షత్రాల వారికి కూడా బాగానే ఉంది కాబట్టి ఓవరాల్గా మొత్తం అన్ని నక్షత్రాల వాళ్ళకి కూడా శ్రవ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండేటువంటి యొక్క శని దేవుడి యొక్క సంచారం అద్భుతంగా ఉన్నది మరి ఇరవై ఒకటి నుంచి సంచారం ఏ విధంగా ఉంటుంది అంటే శ్రవణ నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు అప్పుడు ఇందా గురుగారు చెప్పుకున్నాక ఉత్తరా నక్షత్రం వారికి సంపత్ లాభం అవుతుంది నక్షత్రం వారికి ఏమో అనుజన్మతారు అవుతుంది నక్షత్రం వారికి తార అవుతుంది కాబట్టి శని యొక్క సంచారం ఉత్తరాషాఢ నక్షత్రంలోను తర్వాత శ్రవణ నక్షత్రంలో సంచారం అద్భుతంగా ఉన్నది ఈ మూడు నక్షత్రాల వారికి కూడా శని గురుల యొక్క సంచార ప్రభావం మంచి యోగదాయకంగా ఉంది శుభప్రదంగా ఉంది కన్యారాశి వారికి రాహు రాహు సంచారం ఎలా ఉంది రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కనుక భాగ్యాన్ని చేకూర్చేటువంటి యొక్క ఆ పనులు అన్నీ కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు అప్రయత్న లాభం కూడా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది అయితే తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నవాడు ఏం ఫలితాలు ఇస్తాడండి అనే అనుమానం అక్కర్లేదు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి భాగ్యంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు అలాగే కేతువు యొక్క సంచారం కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు చెప్పుకునేది కన్యా రాశి అంటే మూడో రాశిలో సంచారం చేస్తున్నాడు మూడంటే ఏమిటి విక్రమస్థానం అన్నమాట కాబట్టి విక్రమ స్థానంలో సంచారం చేసేటువంటి వాడు సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు అని చెప్పుకోవాలి అది ఇది శాస్త్రం చెప్పినటువంటి యొక్క విషయం కాబట్టి ఒక చోట చెప్పిన దానికి ఇంకో రూల్ ప్రకారం ఇది కాంట్రడిక్ట్ అవుతుంది కాంట్రడిక్ట్ అవుతుందంటే దీన్ని తీసుకోవాలి దాన్ని తీసుకోవాలి మనం కనుక దీన్ని తీసేసుకుని దాన్ని దీన్ని రీప్లేస్మెంట్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పక తప్పదు కాబట్టి శాస్త్రంలో ఏం చెప్పారు మూడింట గోచార కేతు కనుక సంచారం చేస్తూ ఉండేటట్టు అయితే యోగదాయకమైనటువంటి సంచారం అని చెప్పారు కనుక ఈ తామ్రమూర్తి అయినప్పటికీ కూడా విక్రమ విక్రమస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు ఏదైనా చిన్న చిన్నటువంటి ఇవి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఆటంకాలని దాటి మంచి ఫలితాన్ని పొందుతారు రవి యొక్క సంచారం ఎలా ఉంది ఒకటి నుంచి పద్నాలుగు తారీఖు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు రవి ఎవరు ఈ యొక్క కన్యా రాశి వారికి పన్నెండవ రాశి వాడు పన్నెండవ రాశి వాడు ధనుర్ రాశి అంటే నాలుగులో సంచారం చేస్తూ ఉన్నారు అది ధనుర్ రాశికి అధిపతి గురువు గారు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు రవి అది పర్వాలేదు పెద్దగా యోగించేటువంటి ఫలితాలని చెప్పకుండా అసలు మరీ బాధ పెట్టేటువంటి సంచారం అని కాకుండా సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు పదిహేనో తారీఖు నుంచి మకర రాశిలో ప్రవేశం చేస్తారు రవి అదే మకర సంక్రాంతి పండుగ అనమాట మనకి అది ఐదో ఐదో ఇంట సంచారంగా ఉంటుంది అక్కడ పంచగ్రహ కూటమి కూడా జరగబోతోంది సంక్రాంతి పండుగ దాని విశేషాలు అవన్నీ కూడా చిన్న వీడియో మీకు పన్నెండు రాశిలో చెప్పుకున్న తర్వాత ఇస్తానని మనం చేస్తూ ఉన్నాను అక్కడ విశేషాలు కూడా అన్నీ కూడా చేద్దాం ఇప్పుడు కుజుడు యొక్క సంచారం కుజ సంచారం జనవరి మూడు నుండి ఈ నెల అంతా కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు కుజుడు అసలు ఈ కన్యారాశి వారికి మేషరాశి కుజుడు ఏమవుతాడు కన్యారాశికి రాశికి మూడు ఎనిమిది వాడు అవుతాడు తృతీయ అష్టమాధిపతి అవుతాడు కనుక జనవరి మూడు నుండి నెలంతా కూడా మేషరాశిలో సంచారం చేసేటువంటి యొక్క కుజుడు మేషరాశి కథ అధిపతి ఆయనే కాబట్టి స్వక్షేత్రంలో ఆయనంటూ ఆయనే ఉన్నాడు అంటే అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప విషయం అంటే ఆరోగ్యం బాగా ఉంటుంది అందుకైతే అనారోగ్యంగా ఉన్నా కుదట ఎలర్జీ వ్యాధులు అలాంటివి అయినా ఉంటే ఆ వ్యాధులు అన్నీ కూడా కొంత నయమవుతాయి ఇది శుభప్రదమైనటువంటి యొక్క విశేషం కుజుడు యొక్క సంచారం శుక్ర సంచారం శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రుడు అసలు ఎవరవుతారు ఈ కన్యా రాశి వారికి రెండు తొమ్మిది వాడు అవుతాడు ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అంటే ఈ మూడో రేపు మూడో తారీఖు నుంచి జనవరి మూడు నుంచి ఇరవై ఏడు వరకు కూడా శుక్రుడు ధనుర్ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే నాలుగింట సంచారం చేయబోతూ ఉన్నాడు నాలుగింట సంచారం చేసినట్లయితే గోచార శుక్రుడు నాలుగింట సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాలను ఇస్తాడు అని శాస్త్రం కానీ తప్పకుండా ఈ యొక్క కన్యారాశి వారికి శుక్ర సంచారం ఇరవై ఏడో తారీఖు వరకు కూడా మంచి సుఖ సంతోషాలను ఇస్తాయి అని చెప్పాలి ఇరవై ఏడు తర్వాత అండి ఇరవై ఏడు తర్వాత నుంచి ఇరవై ఏడు తెలారసానం మూడు ముప్పై నాలుగు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మకర రాశిలో ప్రవేశం చేస్తాడు మకర రాశిలో ప్రవేశం చేయటం అనేటువంటిది సంతాన లాభం ఉంటుంది సంతాన రీత్యా సుఖ సంతోషాలు ఉంటాయి సంతానాభివృద్ధి ఉంటుంది లాభం ఉంటుంది ఇది సుకుడు యొక్క సంచార వివరాలు ఈయన జనవరి నెల మొత్తానికి అక్కడే గ్రహ కూటమి కూడా ఉంటుంది పంచగ్రహ కూటములో ఈ శుక్రుడు కూడా ఉంటాడు మకర రాశిలోకి చేరినప్పుడు ఆ తారీఖులు వాటి ప్రభావం అవి కూడా మనం చిన్న వీడియోలో చెప్పుకుందాం తర్వాత బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధ బుధుడు ఎవరు ఈ యొక్క దేనికి అంటే బుధుడు కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు దశమ కేంద్రాధిపతి అయిన దశమ స్థానాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే చేయబోతున్నారంటే ఐదు ఐదింటి సంచారం చేయబోతున్నాడు అది మకర రాశికి అధిపతి శని అంటే శనింట్లోనే బుధుడు సంచారం చేయబోతున్నాడు వాళ్ళిద్దరు మిత్రులు బుధ శని బుధ శనులు ఇద్దరు కూడా మంచి ఫలితాలు ఉంటాయి మరి ఇరవై ఐదు నుండి అంటే ఇరవై ఐదు నుండి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు అది కూడా శనిదే కాబట్టి ఆరింటి సంచారం చేస్తూ ఉంటాడు బుధుడికి ఆరింటి సంచారం చాలా ఉపయోగకరమైనటువంటి సంచారం ఆయనకి మంచి భూషణంగా ఉంటుంది అని చెప్పిన అంటారు అంటే భూషణములు దండలు ఎవరికి ఇస్తారండి అందరికంటే ఒక ఉన్నతమైనటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి యొక్క ప్రత్యేకత వాళ్ళలో ఉంటే ఆయనకి గౌరవం చేస్తారు అటువంటి గౌరవాదులు పొందేటువంటి యొక్క పరిస్థితి ఈ బుధగ్రహం ద్వారా విజ్ఞానాన్ని పొందుతారు ఈ ఇరవై ఐదు నుండి ఈ యొక్క కన్యారాశివారు బుధగ్రహ సంచారం బాగా ఉంది ఈ అంతా బాగుంది ఇప్పుడు ఈ గురువు గారు శని రాహువు కేతువు కుజుడు శుక్రుడు వీళ్ళందరి యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని జనరల్గా మనకి ఈ గురువుగారు రైతుమూర్తిగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి మంచి ఫలితాలు వస్తాయి గురుశనుల అనుకూలత ఉంది కాబట్టి వ్యాపారస్తులకి బాగా ఉంటుంది ఉద్యోగస్తులకి కూడా రవి శనుల యొక్క ప్రభావం బాగుంది కాబట్టి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది తర్వాత వ్యవసాయదారులకి పర్వాలేదు ఎందుకంటే శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తర్వాత స్త్రీలకి శుక్డు యొక్క సంచారం అద్భుతంగా ఉంది కాబట్టి స్త్రీలకి మంచి యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు అలాగే కళాకారులకి టెక్నీషియన్స్కి సినిమాలో ఉండేటువంటి టెక్నీషియన్స్ కూడా మంచిది సినిమాలే ఇప్పుడు పెద్దగా ఎవరికి లేవండి కరోనా సమయంలో బాగా ఉంటాయని చెప్తారు అంటే తర్వాత మీరు నిదానంగా తీస్తారు ఏదో రకమైనటువంటి విశేషంగా వాడికి జరుగుబాటు జరుగుతుంది అని చెప్తున్నాను మాసాధిపతులను తీసుకుందాం ఇప్పుడు ఒక్కొక్క మాసాధిపతి ఉత్తరా నక్షత్రానికి రెండు మూడు నాలుగు పాదాలు రాశిలో ఉంటాయి కాబట్టి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా గురువుగారు పదిహేను తర్వాత నుంచి సేనొస్తాడు మీరు సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి సూర్య ఆరాధన అలాగే గురు స్తోత్రం చదువుకోండి శని స్తోత్రం చదువుకోండి నీలాంజన సమాభాసం ఇవి మీకు కావాల్సినటువంటిది తర్వాత నక్షత్రం వారికి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా చంద్రుడు అధిపతిగా ఉన్నాడు పదిహేను తర్వాత కుజుడు వస్తాడు కుజుడు కొన్ని ఆటంకాలు కలిగిస్తాడు కాబట్టి ఎలర్జీ వ్యాధి కూడా ఉంటాయి కాబట్టి రక్త సంబంధమైనటువంటి యొక్క కొన్ని అంటే హిమోగ్లోబిన్ తగ్గటం కానీ ఇలాంటివి కూడా కొన్ని ప్లేట్లెట్స్ రక్త సంబంధమైనటువంటివి హిమోగ్లోబిన్ తగ్గటం ఇవన్నీ కూడా కుజుడు వారి యొక్క పోర్ట్ఫోలియో అది వారి శాఖలు అవన్నీ కూడాను అందువలన ఈ అస్తా నక్షత్రం వారు అమ్మవారు లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి తర్వాత కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆదిశంకరాచార్య అని కనుక మీరు లాగిన్ అయితే యూట్యూబ్లో ముప్పై మూడు శ్లోకాలు ఆదిశంకరాచార్యులు వారు మనకి ఇచ్చినటువంటి యొక్క కటాక్షించినటువంటి యొక్క మహామంత్రరాజం అది ఆ దాన్ని యూట్యూబ్లో వినండి లేదా పుస్తకాలు ఉన్నాయి చదువుకోండి చక్కగా ముప్పై మూడు ఉంటాయి అది నక్షత్రం వారికి నక్షత్రం వారికి ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా శుక్రుడు ఆధిపత్యంగా ఉన్నాడు పదిహేను నుంచి బుధుడు ఆధిపత్యంగా ఉంటాడు శుక్రబుధుడు ఇద్దరు కూడా శుభులే కాబట్టి అన్ని బాగానే ఉంటాయి మీకు ఈ నెల అయినప్పటికీ కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి ముప్పై మూడు శ్లోకాల్ని అలాగే లక్ష్మీ అష్టోత్తరంతుడు పూజ చేసుకొని పూజ అమ్మవారికి తల్లికి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి అదృష్ట సంఖ్య వీరికి ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది ఆదివారం బుధవారం గురువారం శనివారం ఇవి కలిసి వచ్చేటువంటి యొక్క పరిస్థితి కన్యారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా సుఖనోభవూ స్వస్తి